సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఈ యొక్క వివో Y12s మొబైల్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఈ యొక్క మొబైల్ చూసినట్టయితే మనకి ఇండియాలో 5G అండ్ 6G అయితే లాంచ్ చేశారు. ఈ యొక్క మొబైల్ ప్రైస్ చూసినట్టయితే మనకు 3GB ర్యామ్తో 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 9,990 రూపీస్కి అయితే పెట్టారు అనమాట. అంటే మనకు 10 రూపీస్ తగ్గించి 10,000 రూపీస్ అయితే పెట్టారు. మరి 10,000 రూపీస్ పెట్టి ఈ యొక్క Y12s మొబైల్ కొనొచ్చా లేదా, ఇది మనకు గేమింగ్కి ఎలా ఉంటుంది, కెమెరా లవర్స్కి ఎలా ఉంటుంది, తర్వాత బ్యాటరీ బ్యాకప్ ఎలా వస్తుంది, ఇవన్నీ విషయాలు మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఒకవేళ ఈ యొక్క మొబైల్ మనకు బాగోలేకపోతే దీనికంటే బెస్ట్ ఆల్టర్నేటివ్ మొబైల్ ఇదే ప్రైస్లో వేరేవి ఏవైనా ఉన్నాయా లేవా అనేది క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఫ్రెండ్స్, అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్టయితే మనం దీని యొక్క డిజైన్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. దీని యొక్క డిజైన్ చూసుకున్నట్టయితే మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యువల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే మీకు వాటర్ డ్రాప్ నాస్తో అయితే ఉంటుందన్నమాట. అండ్ దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు సైడ్ మోటార్ ద్వారా దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు. ఓవరాల్గా చూసుకుంటే మనకు లుక్స్ పరంగా ఓకేనే చెప్పుకోవచ్చు. మనకు చూసుకున్నట్టయితే అట్రాక్షన్ పరంగా చూసినా చాలా ప్రీమియం ఫీల్తో అయితే కనిపిస్తుంది. సో డిజైన్ పరంగా చూసుకున్నట్టయితే మనకు ఎటువంటి ఇష్యూస్ అయితే లేవన్నమాట ఈ యొక్క వివో Y12s లో. తర్వాత చూసుకున్నట్టయితే మనం మొబైల్ థిక్నెస్ ఏంటి, మొబైల్ వెయిట్ ఎంత ఉంటుంది, తర్వాత బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ వాడారా లేకపోతే గ్లాస్ వాడారా, దీని గురించి అయితే తెలుసుకుందాం. ఈ యొక్క వివో Y12s ఏదైతే ఉందో ఇది వచ్చేసి మీకు 8.4mm మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది. మరీ అంత లావుగా ఏమీ ఉండదు, కొంచెం స్లిమ్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత వెయిట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 191 గ్రామ్స్ మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది అనమాట. మరీ అంత వెయిట్గా ఉండదు, కొంచెం స్లిమ్ మొబైల్, కొంచెం లైట్ వెయిట్ మొబైల్ కావాలనుకున్న ప్రతి ఒక్కరు ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మీకు ప్లాస్టిక్ బాడీతో రావడం అయితే జరుగుతుంది. అండ్ చుట్టూ ఫ్రేమ్ ఉంటుంది కదా, అది కూడా మనకు ప్లాస్టిక్తో అయితే వస్తుంది. ఇందులో మీకు చూడడానికి బ్యాక్ సైడ్ ఎక్కడ గ్లాస్ అయితే ఉండదన్నమాట. అండ్ తర్వాత చూసుకున్నట్టయితే మనం దీని యొక్క డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకున్నాం. దీని యొక్క డిస్ప్లే చూసుకున్నట్టయితే మనకు 6.5 ఇంచ్ తర్వాత వచ్చిన HD+ IPS డిస్ప్లే అయితే ఇచ్చారు. డిస్ప్లే మాత్రం మీకు చాలా పెద్ద డిస్ప్లే అనే చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదే 10,000లో అక్కడ మనకు Redmi 9 Prime కానివ్వండి, తర్వాత Poco M2 కానివ్వండి, అవి మనకు ఫుల్ HD+ డిస్ప్లేస్ అయితే వస్తున్నాయి. ఇవి చూసుకున్నట్టయితే కేవలం HD+ డిస్ప్లేతో వస్తుంది. ఇది చిన్న నెగిటివ్ ఇష్యూ కిందికి వస్తుంది. తర్వాత 20:9 aspect రేషియో ఉంటుంది. అండ్ సైడ్ మౌంటెడ్ ద్వారా దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారనమాట. అది మీకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉండదు, సైడ్ ఇచ్చారు కాబట్టి మనకు ఓవరాల్గా ఒక కొత్త లుక్ కనిపిస్తుందని ఇక్కడైతే మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. సో డిస్ప్లే విషయంలో మాత్రం మనకు ఫుల్ HD+ డిస్ప్లే ఇచ్చింటే బాగుండేది. హవెవర్ మనకు HD+ డిస్ప్లే కూడా బాగానే ఉంటుంది, కాకపోతే ఈ యొక్క ప్రైస్లో అవి కొంచెం బెటర్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే మనం దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకుందాం. దీంట్లో బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు 13MP తర్వాత వచ్చిన డ్యువల్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. ఈ యొక్క 13MP+2MP డెప్ సెన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 13MP మెయిన్ కెమెరా ఏదైతే ఉందో F1.8 అపాచర్తో అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకు వైడ్ యాంగిల్ కోసం. అండ్ మిగతా 2MP వచ్చేసి మనకు డెప్ సెన్సార్ కోసం అయితే యూజ్ చేస్తారనమాట. అండ్ దీంతో మీరు అప్ టు 1080p at 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరా చూసుకున్నట్టయితే ఒక వాటర్ డ్రాప్ నాస్లో మీకు 8MP యొక్క సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మీకు F2.2 అపాచర్తో అయితే వస్తుందనమాట. దీంతో కూడా మీరు అప్ టు 1080p at 30 FPS వరకు అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇందులో మీకు 4K వీడియో రికార్డింగ్ అయితే ఉండదు అనమాట, ఎందుకంటే ఇది వచ్చేసి మనకు ఎంటర్ లెవెల్ స్మార్ట్ ఫోన్ కాబట్టి అది కూడా మనకు 10,000 లోపల వచ్చింది కాబట్టి మీకు 4K రికార్డింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. మరి బ్రదర్, దీని యొక్క కెమెరా ఎలా ఉంటుందంటే దీని యొక్క కెమెరా అనేది యావరేజ్గా ఉంటుంది, మరీ అంత హైలైట్గా ఉండదు, మరీ అంత బిలో యావరేజ్ అయితే ఉండదు. కొంచెం నార్మల్గా ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకైతే సరిపోతుంది. లేదు నేను కొంచెం ప్రొఫెషనల్ ఎక్కువ కెమెరా కోసమే మొబైల్ కావాలంటే ఈ మొబైల్ అయితే మీకు అస్సలు సూట్ కాదు, దీంతో మీరు కొంచెం దూరంగా అయితే ఉండండి. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో ప్రాసెసర్ చూసినట్టయితే మనకు మీడియాటెక్తో వచ్చిన మీడియాటెక్ హీలియో P35 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు 12nm టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్ అనమాట. ఇది మీకు గేమింగ్ కోసం యూస్ కాదు, ఎడిటింగ్ కోసం యూస్ కాదు, తర్వాత కొంచెం హార్డ్గా యూజ్ చేసే వాళ్ళకు కూడా ఈ యొక్క మొబైల్ అయితే యూస్ కాదు. మరి ఎవరికి యూజ్ అవుతుంది బ్రదర్ అంటే వాట్సాప్ చాటింగ్ చేసే వాళ్ళకు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, తర్వాత యూట్యూబ్ వీడియో చూసే వాళ్ళకు, తర్వాత ఎక్కువ వీడియోస్ చూసే వాళ్ళకు మాత్రమే ఈ యొక్క మొబైల్ అయితే యూజ్ అవుతుంది. మీకు గేమింగ్ కోసం కావాలంటే ఈ యొక్క మొబైల్ని దయచేసి తీసుకోదండి, ఎందుకంటే మీకు అంత హై పర్ఫార్మెన్స్ అయితే ఉండదన్నమాట. దీని యొక్క ప్రాసెసర్ వచ్చేసి మనకు యావరేజ్ ప్రాసెసర్ కిందికి వస్తుంది. తర్వాత అవుట్ ఆఫ్ బాక్స్ చూసుకుంటే మనకు Android 10 అప్డేట్తో అయితే ఉంటుంది. అండ్ దీంట్లో చూసుకున్నట్టయితే మనకు FunTouch OS తో దీని యొక్క ఆపరేటింగ్ సిస్టమ్తో అయితే రావడం జరుగుతుంది. అండ్ దీని యొక్క GPU సెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు Pova VR GE 8320 యొక్క GPU అయితే ఇచ్చారు. ఓవరాల్గా చూసుకుంటే దీని యొక్క ప్రాసెసర్ ఏదైతే ఉందో మనకు చాలా ఒక నార్మల్
నార్మల్ అంటే యావరేజ్ ప్రాసెసర్ అనే చెప్పుకోవచ్చు, నార్మల్ కూడా కాదు నార్మల్ కంటే తక్కువైనా చెప్పుకోవచ్చు. అండ్ ఇదే ప్రాసెసర్ చూసినట్టయితే అక్కడ మనకు పోకో C3 కానివ్వండి, అది కూడా మనకు మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. దీనికంటే ఒక 5% బెటర్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు అనమాట. కాకపోతే అది చూసినట్టయితే మనకు 7000కే వస్తుంది. ఇది ఈవెన్ 10,000 పెట్టినా దీనికి ఇలాంటి బెస్ట్ ప్రాసెసర్ అయితే ఇచ్చారు. సో గేమింగ్ కోసం అయితే అస్సలు సూట్ కాదు ఈ యొక్క మొబైల్. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క ర్యామ్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. సో యాజ్ ఆఫ్ నౌ దీంట్లో చూసుకున్నట్టయితే మనకు 3GB ర్యామ్తో 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే ఉంటుంది. సో డెఫినెట్గా ర్యామ్ కూడా తక్కువ ఇచ్చారు, రోమ్ కూడా తక్కువ ఇవ్వడం అయితే జరిగింది. కాకపోతే ఇక్కడ వచ్చేసి మనకు డెడికేటెడ్ మెమరీ స్లాట్ ఇచ్చారు కాబట్టి సో దీని ద్వారా మీరు 2 SIM కార్డులు అలాగే 1 మెమరీ కార్డ్ సైమల్టేనియస్గా అయితే యూజ్ చేయొచ్చు. సో 32GB స్టోరేజ్ అనేది మీకు ఎన్ని రోజులు అయితే ఉండదు. అలాంటి సిచ్యువేషన్లో మీరు ఎక్స్టర్నల్గా ఈ యొక్క మెమరీ కార్డు వేసుకొని ఈ యొక్క స్టోరేజ్ అయితే పెంచుకోవచ్చు. సో స్టోరేజ్ పెంచుకోవడానికి ఛాన్స్ ఉంది, కాకపోతే ర్యామ్ మాత్రం మీకు ఈ రోజు చూసినట్టయితే అట్లీస్ట్ మనకు 4GB ర్యామ్ రికమెండెడ్ అనమాట. సో ర్యామ్ కూడా మనకు చాలా తక్కువగా అయితే ఇచ్చారు, మీకు పర్ఫార్మెన్స్ అయితే మరీ అంత స్పీడ్గా ఏమి ఉండదు ఈ యొక్క వివో Y12s లో. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకున్నాం. దీంట్లో బ్యాటరీ చూసినట్టయితే మనకు 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది, అలాగే మనకు 10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. సో 5000 mAh బ్యాటరీ ఇచ్చారు కాబట్టి మీకు డెఫినెట్గా 2-day బ్యాటరీ బ్యాకప్ అయితే కంపల్సరీగా వస్తుంది ఒక నార్మల్ యూజర్ అయితే, లేదు కొంచెం హార్డ్గా యూజ్ చేసే వల్ల అయితే మీకు డెఫినెట్గా 1-day బ్యాటరీ వస్తుందనే చెప్పుకోవచ్చు. అండ్ 10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి మీకు నియర్లీ 2 hours నుంచి 2.5 hours ఖచ్చితంగా పడుతుంది ఒక మొబైల్ ఫుల్ ఛార్జ్ తీసుకోవడానికి. తర్వాత చూసుకున్నట్టయితే మనకు 3.5 mm జాక్ ఉంటుంది. అండ్ ఇందులో ఇంకొక మంచి విషయం ఏమంటే మీకు రివర్స్ ఛార్జింగ్ అప్ టు 5 hours వరకు ఈ యొక్క రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. ఇది చూసుకున్నట్టయితే ఒక గొప్ప విషయం అనేది చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే దీంట్లో హైలైట్స్ ఏమైనా ఉన్నాయంటే దీని యొక్క డిస్ప్లే, దీని యొక్క బ్యాటరీ తప్పించి ఇంకా ఏమీ అయితే లేదు. అండ్ చూడడానికి కొంచెం స్లిమ్ మొబైల్ అయితే కనిపిస్తుంది. మరి ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క మొబైల్ తీసుకోవాలా లేదా అంటే నేను 100% వద్దనే చెప్తాను. దీనికి బెస్ట్ ఆల్టర్నేటివ్ చూసినట్టయితే అక్కడ మనకు పోకో M2 ఉంది, అది చూసినట్టయితే మనకు 13 MP తర్వాత వచ్చిన అది క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అనమాట. ఇది మీకు కేవలం డ్యువల్ కెమెరా సెటప్ మాత్రమే వస్తుంది. అండ్ Redmi 9 Prime చూసుకున్నా మీకు 13 MP తర్వాత వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అనమాట. అండ్ దాంట్లో చూసుకున్నట్టయితే దాంట్లో కూడా మీకు 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది, అది కూడా మీకు చూసినట్టయితే స్టార్టింగే పోకో M2 వచ్చేసి 6GB RAMతో ఉంటుంది, ఇది దాంట్లో సగం 3GB RAM మాత్రమే ఇచ్చారు. సో డెఫినెట్గా పోకో M2 తీసుకోవడానికి మాక్సిమం ట్రై చేయండి. ఆ యొక్క పోకో M2లో కూడా మీకు కెమెరా అయితే మరీ అంతా ఉండదు, కాకపోతే మీకు కొంచెం హార్డ్గా యూజ్ చేసే వాళ్ళకు పోకో M2 అనేది చాలా సూపర్గా అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకు 6GB RAM ఇచ్చారు కాబట్టి కొంచెం ఫ్రీ ఫైర్ తర్వాత పబ్జి ఇలాంటివన్నీ కొంచెం నార్మల్ సెట్టింగ్స్లో ఆడినా పోకో M2లో అయితే చెల్లుతుంది. కాకపోతే ఈ యొక్క Vivo Y12s అనేది దాని ఎదురుగా వేస్ట్ అనే చెప్పుకోవచ్చు. ఈ యొక్క మొబైల్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది గేమర్స్ ఎవరైనా ఉంటే. అండ్ ఎట్ ది సేమ్ టైం కెమెరా లవర్స్ కూడా. అండ్ దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే 3GB RAMతో 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 9,990 rupees అయితే లాంచ్ చేశారు. ఇంత ప్రైస్ పెట్టి యొక్క మొబైల్ కొందగా మొబైల్ అయితే అసలు కాదు. సో దీనికి బదులుగా బెస్ట్ మొబైల్ Redmi 9 Prime అయినా తీసుకోండి, పోకో M2 అయినా తీసుకోండి. అండ్ నా యొక్క సజెషన్ చూసినట్టయితే పోకో M2 అయితే తీసుకోండి, మీకు చాలా బెటర్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఈ యొక్క ఆల్టర్నేటివ్ మొబైల్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే బై చేయొచ్చు అనమాట. అండ్ ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.